ఖమ్మం జిల్లాలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ప్రభుత్వ ప్రైవేటు విద్యా సంస్థల్లో కరోనా విజృంభిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. విద్యార్థులు కరోనా బారిన పడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ ఖమ్మం కలెక్టరేట్ ముట్టడికి యత్నించారు పీడీఎస్యూ కార్యకర్తలు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మరింత సమాచారం కదిరి అందిస్తారు. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కరోనా కలకలం రేపుతుంది. అనేక పాఠశాలల విద్యార్థులందరూ కూడా కరోనా బారిన పడి ఈరోజు వైద్యశాలలో ట్రీట్మెంట్ తీసుకుంటే పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ఈరోజు ప్రగతిశీల విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఈరోజు కలెక్టరేట్ ఎదురుగా ప్రభుత్వ తీరును ఎండగడుతూ అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలల్లో సౌకర్యాలు కల్పించకపోవడం వల్లనే కరోనా నిబంధనలకు అనుగుణంగా పాఠశాలలు నడపకపోవడం వల్లనే కరోనా సోకుతుందని చెప్పేసి భావిస్తూ ఈరోజు నిరసన తెలుపుతున్నారు. ఇక్కడున్న విద్యార్థి సంఘ నాయకులతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా ఈరోజు మీ డిమాండ్ ఏంటి? ఇప్పటి వరకు కూడా కరోనా టెస్టులు ప్రభుత్వం విద్యా సంస్థల్లో నిర్వహించడం లేదు. కరోనా పట్ల విద్యార్థులను నిర్లక్ష్యం చేస్తూ ఉంది. ఇదే సందర్భంలో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా కరోనా హెల్త్ బులెటిన్ కూడా విడుదల చేయనటువంటి పరిస్థితి నెలకొంటూ ఉంది. ఖమ్మం జిల్లాలో కూడా హెల్త్ బులెటిన్ విడుదల చేయడం లేదు. ప్రైవేటు విద్యా సంస్థలు కరోనా నిబంధనలు తుంగలో తొక్కుతున్నా కానీ ఎక్కడా పర్యవేక్షణ చేస్తున్నటువంటి పరిస్థితి లేదు. ఈ కరోనా బారిన పడకుండా విద్యార్థులు నిర్లక్ష్యం చేయడం మూలాన ఖమ్మం జిల్లాలో పెద్దమండవ కానీ ముచ్చర్ల కానీ అలాగే రీసెంట్గా బోనకల్ లాంటి విద్యా సంస్థల్లో కూడా కరోనా బారిన కరోనా కేసులు వెలుగులోకి వస్తూ ఉన్నాయి. ఇలాంటి ఘటనలు అనేకం వెలుగులోకి వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పేసి ఎన్నికల దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం విద్యా సంస్థలు ప్రారంభించింది. ఎన్నికలు అయిపోయిన తర్వాత మళ్ళీ కరోనా టెస్టులు నిర్వహించకుండా విద్యార్థులు నిర్లక్ష్యం చేసేటువంటి వైఖరి అవలంబిస్తూ ఉంది. తక్షణమే ఈ వైఖరిని మానుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేనటువంటి పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్తా ఉన్నాం. ఇదే సందర్భంలో కరోనా బారిన పడకుండా విద్యార్థులను నిర్లక్ష్యం చేసేటువంటి ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పేందుకు కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి సౌకర్యాల కల్పన కూడా మీ ప్రభుత్వం కల్పించాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. ఎటువంటి సౌకర్యాలు కల్పించాలని చెప్పేసి ప్రభుత్వ సంస్థలను డిమాండ్ చేస్తున్నారు. ఈరోజు ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ప్రభుత్వ విద్యా సంస్థలైనా ప్రైవేట్ విద్యా సంస్థలైనా సుమారు 500 మందికి పైగా కూడా అనేక మంది విద్యార్థులు ఉన్నారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకి సరైన రూమ్స్ లేవు. ఒకటే రూమ్లో అగ్గిపెట్టల్లో పుల్లల్లాగా విద్యార్థులు కూర్చోబెట్టే పరిస్థితి ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో అవుపడుతుంది. ఈరోజు ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి డిఎంహెచ్ఓ కానీ జిల్లా అధికారులు కానీ ఇప్పటివరకు కూడా ఎంతమంది విద్యార్థులకు కరోనా వచ్చింది, ఎంతమంది కరోనా వచ్చింది అని చెప్పేసి హెల్త్ బులెటిన్ కూడా విడుదల చేసిన పరిస్థితులు అని చెప్పేసి సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. అలాగే ఈరోజు మన అసెంబ్లీ జరిగింది. అసెంబ్లీలో ఉన్నటువంటి మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా కరోనా టెస్ట్ చేసిన తర్వాత వాళ్ళందరినీ లోనకు అనుమతి ఇచ్చారు. కానీ ఈరోజు 2 నెలలు కావస్తున్నా కూడా విద్యార్థులు కరోనా టెస్ట్ చేయకపోవడం అంటే ఈరోజు కేసీఆర్ గారికి విద్యార్థులపై చిత్తశుద్ధి లేదు. కేవలం ఇది ఎమ్మెల్సీ ఎన్నికల కోసమే ఈరోజు విద్యా సంస్థలు ప్రారంభించారని ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చాయని చెప్పేసి ఈరోజు విద్యా సంస్థలు ఉన్న విద్యార్థుల్ని పట్టించుకోకుండా వారిని కరోనా బారిన పడేస్తున్నా కూడా ఈరోజు అధికారులు పట్టించుకోవడం అంటే చాలా సిగ్గుజడిగా మేము భావిస్తున్నాం. తక్షణమే విద్యార్థులు కరోనా టెస్టులు చేయాలి. విద్యార్థులందరికీ సరిపడే బెంచ్లు రూమ్స్ అన్ని సౌకర్యాలు కల్పించాలని చెప్పేసి శానిటైజర్లు కూడా కల్పించాలని ప్రతి ప్రభుత్వ వసతి గృహాల్లో ఏఎన్ఎంలు నియమించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమానికైనా కూడా మేము వెనకడమని చెప్పేసి ఈ సందర్భంగా కేసీఆర్ మేము హెచ్చరిస్తున్నాం. విద్యార్థులను కరోనా సోకకుండా కాపాడాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని చెప్పేసి విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. వీడియో జర్నలిస్ట్ హర్షత్తో కదీర్, బీ6 న్యూస్, ఖమ్మం.